ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు ఈ వీడియోని మీ అందరికీ కూడా నేను అమెజాన్ హాల్ చూపించబోతున్నానండి అది కూడా మీకు ఏంటంటే చాలా రేర్గా మనం ఎప్పుడైనా బై చేసే ఐటమ్స్ అనమాట అసలు అమెజాన్లో ఎలా ఉంటాయి వాటి క్వాలిటీ అంతా అని కూడా నేను ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అండ్ నిన్న ఏంటంటే నేను వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను మన న్యూ పప్పీ వచ్చేసింది కదా దాని పేరు చాలామంది అడుగుతున్నారు దాని పేరు వచ్చేసి టాఫీ టాఫీ అంటే తెలుసు కదా చాక్లెట్ సో చాక్లెట్ అనేది ఎప్పుడు ఉండే నేమే కదా అని చెప్పేసి టాఫీ బాగుందని చెప్పేసి టాఫీ పెట్టేసుకున్నాం సో అది మేల్ అనమాట యాక్చువల్గా ఆ పప్పీ వచ్చేసి మేల్ ఇంకా ఫుల్ టైం పాస్ అయిపోతుంది మా ఇంట్లో ఇంకేంటంటే ముగ్గురు పిల్లలు ఉన్నట్టు అంత హడావిడిగా కూడా అనిపిస్తుంది సో ఎనీవే నేను ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తాను బాగుంటే మీరు కూడా ట్రై చేయండి సో రేపు మళ్ళీ ఇంకొక బ్లాగ్ కూడా వస్తుంది డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను చాలామంది అడుగుతున్నారు పిల్లలతో ఎప్పుడైనా వీడియోస్ చేయండి అక్క వ్లాగ్స్ చేయండి అని సో డెఫినెట్లీ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ వ్యూసే కాకుండా వ్లాగ్స్ అవి కూడా చేస్తే చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనిపించి నేను స్టార్ట్ చేస్తున్నాను సో నేనైతే అమెజాన్ నుంచి తీసేసుకున్న ఐటమ్స్ చూపిస్తానండి వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పుడన్నా రేర్గా వేసుకునే జ్యువెలరీ గురించి చూపిస్తాను అది కూడా మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో కూడా చాలా హై క్వాలిటీ బెస్ట్ జ్యువెలరీ ఎలా ఉంటుందో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి నేను ఎల్లో షిమ్స్ నుంచి తీసుకున్నానండి చాలా చాలా బెస్ట్ జ్యువెలరీ అని చెప్పొచ్చు ఇవి వచ్చేసి నార్మల్గా ఇయర్ స్టడ్స్ అనమాట ఈ స్టడ్స్ మీకు ఎలా అనిపిస్తాయంటే చాలా కాస్ట్లీగా బాగా ఫుల్ షైనీగా ఉన్న స్టోన్స్ లాగా అనిపిస్తాయి అనమాట ఈ స్టడ్స్ మీకు నేను చూపిస్తానండి బాగుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు సో స్టడ్స్ అయితే ఇవి సో చూసారు కదా ఎంత షైన్ అవుతున్నాయో మీకు ఎటువంటి శారీకైనా డ్రెస్కైనా సెట్ అవుతాయి చాలా 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 బాగుంటాయండి అసలు నార్మల్గా అయితే నేను ఇయర్ రింగ్స్ అవి తక్కువే పర్చేస్ చేయడం ఎందుకంటే చాలా వీడియోస్లో మనకు వస్తూనే ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ అవి అందుకని నేను స్పెషల్గా ఏమి పర్చేస్ చేయను అంటే విడిగా తీసుకోవటం అవి ఎందుకు అంటే అవి ఉన్నవి కూడా ఎవరో పెట్టుకోవడానికి ఉండదు కదా అందుకని చెప్పేసి నేనైతే మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ వచ్చేసి నాకు వీడియోస్కి వచ్చినాయే యూజ్ చేసేసుకుంటాను పర్టికులర్గా కొనను అనమాట అయితే ఇప్పుడు అమెజాన్ నుంచి తీసుకున్న జ్యువెలరీ అయితే ఇదే నేను రీసెంట్ టైమ్స్లో ఎందుకంటే నేను జ్యువెలరీకి పెద్ద ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వను నాకు ఈ స్టడ్స్ అయితే చాలా బాగా అనిపించాయండి చాలా కాస్ట్లీగా అనిపిస్తున్నాయి స్టోన్ షైనింగ్ అయితే చాలా చాలా బాగుంది ఒకవేళ ఎవరికైనా స్టడ్స్ మామూలుగా టాప్స్ మీదకి కూడా కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట ఈ స్టడ్స్లో ఏంటంటే మనకి ఇవన్నీ ఒక బ్రాండ్ నుంచి అంటే మనకి ఈ స్టడ్స్తో పాటుగానే బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ చైన్ ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి నేను ఏంటంటే జస్ట్ ఈ స్టడ్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా ఉందన్నమాట చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంత షైనింగ్ తోటి నేను ఒక బ్రాస్లెట్ తీసుకున్నానండి అంటే రైట్ హ్యాండ్కి మనం ఎప్పుడైనా పెట్టుకోవడానికి అది సేమ్ ఇది కూడా నేను ఇదే బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఎల్లో షిమ్స్ నుంచి చాలా 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 బాగుందండి ఇది కూడా ఈ బ్రాస్లెట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అంటే లీవ్స్ వచ్చినట్టుగా కానీ అలా కానీ మొత్తం అంతా ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ సీజెడ్ స్టోన్స్ బ్రాస్లెట్ అనమాట చాలా బాగుంటుంది మనకు వాచ్ మోడల్లో ఇచ్చారు మనం ఇది పెట్టుకోవడానికి ఇది మీరు చూడొచ్చు ఎంత షైనీగా ఉందంటే చాలా చాలా బాగుంది ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది సపోజ్ ఒకవేళ మీరు శారీస్ వేసుకున్నా సరే లేదంటే టాప్స్ వేసుకున్నా సరే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఏంటంటే మీకు డైమండ్ ఫినిష్ లాగా అన్ని రకాల షేడ్స్ మీకు స్టోన్ అయితే బాగా షైన్ అవుతుంది ఇది కూడా నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి సో ఇది కూడా మీ దగ్గరగా చూడొచ్చు ఎంత బాగుందో బాగా షైన్ అవుతుంది కూడా ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇది రెండు నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా ఫుట్ క్రీమ్ ఒకటి తీసుకున్నానండి రీసెంట్ టైమ్స్లో మనకి ఏంటంటే కొంచెం వర్షాలు అవి స్టార్ట్ అయ్యాయి కదా ఫుట్ క్రీమ్ అనేది కొంచెం మస్ట్ అనిపించింది నాకైతే డాట్ అండ్కి నాకు బాగా అనిపించింది అండి బ్రాండ్ రివ్యూస్ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది ఎవరైనా ఫుట్ క్రీమ్ కోసం ట్రై చేస్తుంటే కనుక ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది డాట్ అండ్ కీ దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి చాలా నార్మల్గానే మనకి లాషన్ ఉంటుంది కదా అలాగే ఉంటుంది మీకు ఫుట్ క్రీమ్స్ ఏంటంటే మీ క్రాక్స్ అవి ఉన్నా సరే లేదంటే ఒకవేళ మీ ఫుడ్స్ బాగా రఫ్గా ఉన్నా సరే వాటిని స్మూత్న్ చేయడానికి కానీ మీ క్రాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి కానీ కొంచెం స్మూత్నెస్ రావడానికి కానీ ఇది యూజ్ అవుతుంది అనమాట ఈ బ్రాండ్ వచ్చేసి డాట్ అండ్కి నాకు ఫుట్ క్రీమ్స్ అన్నీ నేను రివ్యూ చేసి చూసుకుంటే ఇది బెస్ట్ అని చెప్పి అందులో వచ్చింది అందుకనే నేను ట్రై చేద్దామని తీసుకున్నాను దీని ప్రైస్ అంతా కూడా చెప్తాను మీ అందరికీ ఇదేంటంటే మీకు క్వాంటిటీ వచ్చేసి 50 ml వస్తుందండి 50 ml మీకు కాస్ట్ వచ్చి 395 rupees
సో 395 రూపీస్ ఉంటుంది, 50 ml ఉంటుంది. మామూలుగా మనం బాగా అంటే ఆయిలీలాగా ఏమీ ఉండదు కాబట్టి కొంచెమే యూస్ చేస్తాం కాబట్టి మీకు చాలా రోజులు కూడా వస్తుంది ఇది. సో ఇది ఇది ప్యాకేజింగ్ ఇలా వచ్చిందనమాట, డాటన్కి ప్యాకేజ్ ఇది. అండ్ తర్వాత ఏంటంటే స్టోరేజ్ అనేది చాలా హెడ్ఏక్ అయిపోయిందండి నాకు, ఎందుకంటే పిల్లలు రబ్బర్ బ్యాండ్స్ ఉంటున్నాయి, నా జ్యువెలరీ ఉంటుంది, స్టోరేజ్ అసలు సెట్ అవ్వట్లేదు, లేదంటే పర్ఫ్యూమ్ బాటిల్స్ ఏమో కొన్ని అయితే గ్లాస్ ఉన్నాయి, అవన్నీ పగిలిపోతాయేమని భయం వస్తుంది. కబోర్డ్స్లో సడన్గా ఏదైనా వెనక నుంచి బయటకు తీసేటప్పుడు అవన్నీ పడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి నేను అమెజాన్లోని మినీసో కూడా అవైలబుల్గా ఉంటుందండి, సో ఆ మినీసో నుంచి స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీరు ఈ స్టోరేజ్ బాక్స్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ట్రావెలింగ్లో కూడా. నాకైతే బాగా అనిపించింది అందుకని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను. దీనికైతే ఇలా వస్తుంది క్యాప్ మీకు. ఒకవేళ మీరు స్టోరేజ్కి కావాలి ఇంకా ఎక్స్ట్రా స్పేస్ అనుకుంటే కనుక ఇదైతే మస్ట్ బై అని చెప్పొచ్చు. ఇదేంటంటే 200 పడిందండి. ఈ 200 అంటే వర్తబుల్ అనిపించింది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది మినీసో బ్రాండ్ నుంచి, మీరు లోపల చూడొచ్చు ఇది మినీసో నుంచి వచ్చింది. మీకు పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ లేదంటే ఒకవేళ ట్రావెలింగ్లో ఉన్నా లేదంటే ఎప్పుడైనా పిల్లలకు అందకుండా మనం జాగ్రత్త పెట్టుకోవాలి అనేది ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే ఇది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను బ్యూటీ ప్రోడక్ట్స్ స్టోరేజ్ కోసం ఒక బాక్స్ అనేది తీసుకున్నాను. మీకు కావాలంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మినీసో నుంచి తీసుకున్నాను. ఇది కలర్ వచ్చేసి మిల్క్ వైట్ కలర్లో ఉంది, ప్యూర్ వైట్ కాదు, మిల్క్ వైట్ కలర్లో ఉంది. సో మన నెక్స్ట్ వన్ ఇది, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చూపిస్తానండి. ఇది యాక్చువల్గా ఫ్యాషన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చో లేదంటే బ్యూటీ అంటే మనం అందంగా కనిపించడానికి అని చెప్పొచ్చో నాకు తెలియదు, కానీ నేనైతే షూస్ తీసుకున్నాను. అంటే ఎలా అంటే డ్రెస్సెస్ మీదకి అంటే జిమ్ వేర్ లాస్ట్ టైం కొన్ని తీసుకున్నాను, కానీ జిమ్కి వెళ్ళటానికి దానికి షూస్ తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా బయటకు అవి వెళ్ళినప్పుడు కొంచెం ఇలాంటి వర్షాకాలం అప్పుడు మామూలుగా చెప్పులు మనం వేసుకున్న చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి షూస్ తీసుకున్నా. ఎక్కువ మామూలుగా టాప్స్ మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే బయటికి ఎక్కడికైనా సరదాగా ఏ ట్రావెలింగ్లో కానీ అలా వేసుకున్నా చాలా బాగుంటాయని చెప్పి నేను షూస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కజార్ మ్యాక్స్ నుంచి అండి. ఇదేంటంటే కజార్ మ్యాక్స్, ఇది చెప్పడానికి ఏంటంటే నాకు క్వాలిటీ విషయంలో కాకుండా వీళ్ళ ప్యాకేజింగ్ అయితే చాలా బెస్ట్ అనిపించిందండి. అంటే మామూలుగా ఎప్పట్లాగే కాటన్ బాక్స్లో వచ్చింది, కానీ వీళ్ళైతే చాలా హ్యాపీగా ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నాకైతే ఇది చూడగానే వావ్ భలే ఉంది, భలే అంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అనేసరికి మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. బయటే మనం వాడుతున్నాం అనే కంటే ఇండియన్ ప్రోడక్ట్స్ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేసే చాలా ప్రోడక్ట్స్ అన్నీ బయట నుంచి వచ్చినవే, కాకపోతే ఇండియన్ మేడ్ అనేసరికి కొంచెం ఎంతైనా మనకు కూడా ఎఫెక్షన్ ఉంటుంది. సో ఇండియాలోనే రెడీ అవుతుంది అనమాట ఈ షూస్ అనేది. ఈ బ్రాండ్ వచ్చేసి కజార్ మ్యాక్స్ అనేది చాలా బాగుంటుందండి. ఎగ్జాక్ట్గా మీరు ఏ సైజ్కి సెలెక్ట్ చేసుకుంటే ఆ సైజ్ వస్తుంది అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్న షూస్ చూడొచ్చు మీరు, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫ్లోరల్ అయితే డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా. ఎప్పుడన్నా లాంగ్ ఫ్రాక్స్ అంటే సారీ నీ లెంత్ ఫ్రాక్స్ అవి వేసుకుంటాం కదా ఎప్పుడన్నా సరదాగా ట్రావెలింగ్లో కానీ బీచ్లో కానీ లేదంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళినా జీన్స్ మీద కానీ బాగుంటాయి అనిపించి తీసుకున్నాను. బాగున్నా లేదో చెప్పండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే నాకేంటంటే ఈ కలర్ కొంచెం దుమ్ము పట్టినా సరే పెద్ద మట్టి అయినట్టు అనిపించదు అన్నట్టు తీసుకున్నాను. వెనకాలైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్టు వస్తుంది, కాకపోతే నాకైతే కరెక్ట్ సైజే సరిపోయింది షూ అయితే. ఈ షూ వచ్చేసి మీకు ఇలా పెయిర్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది, బాగుంది కదా. నాకైతే బాగా అనిపించాయండి, నేను వేసుకుని కూడా చూశాను, కరెక్ట్ సైజు చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇదేంటంటే ఇంచక్క ఈ హీల్ మీకు ఈజీగా బెండ్ అవుతుంది, నడిచేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. పైగా ఇది అంత గట్టిగా కూడా ఏం లేదు, అంటే కొంచెం స్మూత్గా అనిపిస్తుంది అనమాట, మరీ రాయిలాగా కాకుండా చాలా బాగుందన్నమాట. నాకైతే ఈ పింక్ షూస్ బాగా నచ్చే, పింక్ అంటే బేబీ పింక్ కాదండి, ఇది కొంచెం పీచ్ మిక్స్ లాగా అనిపిస్తుంది. ప్యూర్ బేబీ పింక్ అయితే కాదు, ఫ్లోరల్ డిజైన్ ఉంది కాబట్టి కొంచెం హైలైట్గానే ఉందని చెప్పొచ్చు. సో ఇది నేను తీసుకున్న షూస్ లాస్ట్ మీకు లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. నాకైతే పర్లేదు, నేనైతే మంచి షాపింగ్ చేశాను అనిపించింది ఈసారి అమెజాన్ మై హాల్ స్టోర్ నుంచి. బాగుంటే కనుక మీరు ట్రై చేయండి, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే నేను అన్నీ ప్రతిదీ చూపిస్తున్నాను, అంటే మీకు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కలాగా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. బాగుంటే మీరు కూడా ట్రై చేద్దరు కానీ. సో ఇదండి ఈరోజు వీడియో, రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.